అవినీతికి పాల్పడితే ఉద్యోగం తీసేయడమే. 21 రోజుల్లో నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. సత్వర పౌర సేవలు అందించాలి. పారిశుద్ధ్య హరిత ఆరోగ్య ప్రణాళికలు అవసరం. నగరపాలికలు పురపాలికల కమిషనర్ల సమావేశంలో కేటీఆర్. పురపాలనలో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే అధికారులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. నిర్మాణ అనుమతులను 21 రోజుల్లో మంజూరు చేయాల్సిందేనని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. నగరపాలికలు మున్సిపాలిటీల్లో నిర్మాణ అనుమతుల ప్రక్రియను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి సమీక్షిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన కొనసాగించాలన్నారు. గురువారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్లతో కలిసి సమీక్షించారు.